मन एवते जगह एन कबंधी कोई चोट ఐనమస్ గా గెలిచిన స్థానాలు ఉన్నాయి ఆ స్థానాల్లో ఎందుకు జనసేన అభ్యర్థులు నిలచలేకపోరు అంటే అక్కడ నాయకత్వం లేమా ఏంటి సార్ నాయన నాలుగు పాయింట్లు సార్ మీరు ఖచ్చితంగా నాలుగు పాయింట్లు తీసుకోవాలి చెప్పండి చెప్పండి ఒకటి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి నిమ్మగడ్డ గారికి ప్రభుత్వానికి జరిగినటువంటి పోటాపోటీలు ఏదైతే ఉన్నాయో రాష్ట్రాన్ని అంతా భయోప్రాంతులు చేసింది ఏదైతే ఒకాలి ఏం జరుగుతాదో ఒక ఒక ఎన్నికల కమిషనర్ ఈ విధంగా ఒక పెద్దరెడ్డి లాంటి మంత్రిని మరి బర్తరఫు చేశారే ఈ పక్క ప్రభుత్వం ఇలా పోరాడుతుంది రాష్ట్రంలో మనం ఒక కుగ్రామాల్లో ఒక పల్లెల్లో ఉన్నటువంటి మనం ఎలా అణగారిపోతామో ఎలా ఇబ్బందులు పడతామో అనేటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం అలజడింపు చేశారు రెండు పార్టీలు వారు అందులో కూడా అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా భయపడకుండా ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు ఈ రోజు ఎస్సీ ఎస్టీలు పెద్ద పాత్ర వాళ్ళు బడుగు బలహీన వర్గాలు ముందున్నారు ఇంత ముందుగా కాలర్స్ లో ఎవరో అన్నారు మీరు ఈ యొక్క ప్రైమ్ నేను ఎందుకు సార్ జనసేన గారిని జనసేన పార్టీని హైప్ చేస్తున్నారు అంటే హైప్ చేయాలనుకుంటే మీరు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు చేసినటువంటి వీళ్ళని అయ్యా మీరు జనసేన పార్టీకి ఫేవర్ గా మాట్లాడతారని మిమ్మల్ని కనెక్షన్ ఇస్తామని చెప్పవచ్చు మీరు అలాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి ప్రైమ్ నైన్ టీవీని ఆ విధంగా మాట్లాడటం సబబు కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్ ఒకటైతే వాస్తవం సార్ ఇప్పుడు యువకులు యువకులు పల్లెల్లో ఏదైతే పెద్దలను తల్లిదండ్రులకు నచ్చ చెప్పుకొని కుటుంబ పెద్దలకు నచ్చ చెప్పుకొని అన్నదమ్ములను సదుబాటు చేసుకొని యువకులు బయటకు వచ్చారు మార్పు కోసం రాజకీయ మార్పు ఎన్ని రోజులు ఎన్ని నాళ్లు ఈ అనగడబడ్డ ఈ యొక్క పరిస్థితులు మనం ఎదుర్కోవాలి ఈ యొక్క ప్రజల్లో మన పాలన మనమే తెచ్చుకోవాలి అనేటువంటి భావనతో యువకులు ముందుకు వచ్చారు కానీ అదేవిధంగా పెద్దలు మాకు కొంతమంది కాలర్స్ గాని అక్కడ ఉన్నటువంటి మన భూమిరెడ్డి గారు గాని రెడ్డి గారు గాని ఒక మాట చెప్పారు వీళ్ళకి ఒక సిద్ధాంతాలు ఒక నిలకడ లేదు సార్ అనేటువంటి భావన మాట్లాడారు సార్ మా నాయకుడికి మా కార్యకర్తలకి మా పిఎస్సి సభ్యులకి మా పిఎస్సి చైర్మన్ గారికి మా పార్టీకి మొత్తం కూడా ఒక నీతి నిబద్ధత నిజాయితీ నిలకడ ఒక దశ ఒక దిశ అనేది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేము చక్కగా వెళ్తున్నాం సార్ ఇది కేవలం ఒక చిన్న చెంపపెట్టు లాంటిదే ప్రతిపక్షాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ జనసేన పార్టీ మా కార్యకర్తలు మా యొక్క సైనికులు జన సైనికులు ఇస్తున్నటువంటి ఏదైతే తీర్పు ఇచ్చారో ఇంకను కూడా రెండో దశలో కానీ మూడో దశలో కానీ ఇవ్వబోతున్నారో ఇవన్నీ కూడా ఒక చెప్పపెట్టు లాంటిదే ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక కూడా సార్ పాలనలో మార్పు వచ్చింది ప్రజల్లో మార్పు వచ్చింది బడుగు బలహీన వర్గాలు ముందుకు వచ్చాయి అనగారిన వారు మరి వెంటనే ఉన్నారు జనసేనకు మీకు లేరు అనేటువంటి భావన మీ మైండ్ లోంచి తొలగియాలని రాబోయే రోజుల్లో కూడా మా జనసేన పార్టీ మంచి సిద్ధాంతాల్లో ప్రజలను ప్రజలకు వారు వారుగా పాలించుకునే విధంగా గ్రామాల నుంచి కుగ్రామాల నుంచి సార్ వాస్తవం ఒకటైతే వాస్తవం సార్ భయభ్రాంతులు ప్రతి పల్లెల్లోనూ పోలీసుల ద్వారాను ఇటు అధికారుల ద్వారాను అధికార యంత్రాంగం ద్వారాను కూడా మభ్య పెట్టి మాయమాటలు చెప్పి డబ్బుకు ఎరవేసి భయభ్రాంతులు చేసిన మాట మాత్రం వాస్తవం చాలా పల్లెల్లో కూడా వెలుగులోకి వచ్చాయి సార్ మురళీగారు ఒక్క మాట సార్ నేను అడిగిన దానికి చెప్పలేదు ఎందుకు కొన్ని స్థానాల్లో వెనకబడింది వెనకబడలేదు సార్ మా పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో సృష్టించినటువంటి అలజడులతో పోల్చుకుంటే మా జనసేన పార్టీ మా జనసేన కార్యకర్తలు మా యొక్క నాయకులు ముందంజలో ఉన్నారనుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు సార్ అంటే ఇనామస్ గా అయిపోయిన స్థానాల్లో కూడా నిలబెట్టడానికి అభ్యర్థి లేకనే మీ పార్టీ పోటీకి వెళ్ళలేదు అన్న వాదన వినబడుతుంది బయట ఇనామేజను వీళ్ళ దౌర్జన్యాలకు బలైపోయినటువంటి అభ్యర్థులే వాళ్ళు వీళ్ళ యొక్క డబ్బుకు మధ్యానికి ఇతర బెదిరింపులకు అభ్యర్థులు లోనైనటువంటి వాళ్ళే కానీ మేము ఎక్కడా తగ్గేది లేదు మా నాయకుడి సిద్ధాంతం మా నాయకుడు మాట మాకు శిరోధార్యంగా ముందుకెళ్తున్నాం ఆ యొక్క ప్రాంతాల్లో ఎక్కడైతే వెనకబడి ఉన్నాయో చిన్న చిన్నవి వాటన్నిటి కూడా రాబోయే రోజుల్లో సరిదిద్దుకొని మా నాయకుడు ఇచ్చే సూచనలు తీసుకొని ఆ పల్లెల్లో ఆ ప్రాంతాల్లో ఆ పట్టణాల్లో ఎలా బలోపేతం చేసుకోవాలనేటువంటి దిశగా దశగా ముందుకెళ్తాం సార్ రెండోది కూడా పెద్దలు రెడ్డి గారు చెప్పినట్టు మన లైవ్ లో ఉన్నటువంటి సోదరుడు చెప్పినట్టు నేనైతే ఒకటే అనుకుంటున్నాను సార్ డబ్బుతో కూడా ఓట్లు కొన్ని చేశారు డబ్బు మాకు విరుద్ధం సార్ డబ్బు గాని మద్యం గాని ఇలాంటివి మేము ఎక్కడా కూడా మా నాయకుడి దగ్గర కానీ మా నాయకుడి సిద్ధాంతంలో కానీ కేవలం మా కార్యకర్త మేము నిరుపేదలం సార్ జనసేన జెండా పట్టామంటే మేము డబ్బు ఉన్నోళ్ళం కాదు సార్ మాకు నిరుపేద కుటుంబాల నుంచి మార్పు కోరుకునే యువకులు సార్ మేము ఆ దశగా ముందుకెళ్తాం కానీ మేము డబ్బుకు మద్యానికి రాజకీయాలకు ఒత్తిళ్లకు పోలీసుల అధికారుల బెదిరింపులకు భయపడే కార్యకర్త సార్ మేము రైట్ ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు
రాజకీయ పార్టీగా ముందు స్థిరపడాలంటే గెలుపు గెలుపు మీద ఆశలు కల్పించాలండి. సరే, లాభం జరిగినా నష్టం జరిగినా సరే మనం ఏదైతే సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నామో ఒక నోటి నుంచి ఒక మాట వచ్చిన తర్వాత ఆ మాట కట్టుబడి ఉండాలండి. ఎందుకంటున్నానంటే ఇటీవల ఇప్పుడు కాలర్స్ కానీ ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా నాకు కూడా అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తిగా నాకు కూడా కొంచెం బాధేసింది. ఏది ఈ టీవీల్లో ఎవరు కూడా బీజేపీ ప్లస్ అని వేయడాన్ని, ఎందుకంటే బీజేపీకి 1% ఓట్లు కూడా ఇక్కడ లేవండి. ఏదైనా ఓట్లుంటే జనసేనకే ఉన్నాయి, జనసేనకే ఉన్నాయి, జనసేనకే కొన్ని గ్రామాలు ఏకగ్రీవంగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని గ్రామాలు జనసేన అభ్యర్థి మాత్రమే ఎన్నికలకు పోయినా సరే, మా గుంటూరు జిల్లా పరిస్థితి చెప్తున్నానండి, జనసేన అభ్యర్థి మాత్రమే గెలిచేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నది వాస్తవం, ఇది పచ్చి నిజం. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ముందు మారాలండి. ఎందుకు మారాలంటున్నానంటే ఒక పార్టీని నమ్మకూడదండి, అది బీజేపీని అసలు నమ్మకూడదు. బీజేపీ బీజేపీ అనేది ఎంత దుర్మార్గమైనటువంటి పార్టీ అంటే వాడుకొని వదిలేయటంలో నెంబర్ వన్ అండి వాళ్ళు. మీకు ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేది తర్వాత విషయం పక్కన పెట్టేయండి. మీకు పల్లెల్లో పునాదులు ఉన్నాయి, కులం అనేది పూర్తిగా పనిచేయదండి ఎన్నికల్లో, కులాల వారీగా డివైడ్ అయినా పనిచేయదు. కానీ రెండు కులాలు ఈ రాష్ట్రంలో ఆధిపత్యం వహిస్తుంది నిజం, మరి మిగతా కులాలకు అవకాశం ఉండదా అనే ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మరి ఆ గ్యాప్ ని పోడ్చడానికి ఈయనకు ఒక అవకాశం ఉందండి. అంటే రెండు కులాల ఆధిపత్యం వాస్తవం, ఏదైనా కానీ ఆయనకు ఒక అదృష్టంగా ఉంది. కులం అనేది ఒక అంశమే గాని కులమే గెలుపుని నిర్ణయించదండి, ఎప్పుడు కూడా కులం అనేది గెలుపుని నిర్ణయించదు. 83 ఎన్టీ రామారావు గారు గెలిచినా, తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు గెలిచినా, నిన్న మాకు 151 స్థానాలు వచ్చినా కేవలం కులం మాత్రమే కాదండి, కులం ఒక ఫ్యాక్టర్ మాత్రమే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని స్థిరత్వాన్ని ఒక నిర్ణయాన్ని మనం ఏంటి, ఇప్పుడు కన్నార్పకుండా అబద్ధాలు చెప్తాడు సార్ చంద్రబాబు నాయుడు గారు, కన్నార్పకుండా చెప్తాడు అబద్ధాలు ఆయనకి. ఇప్పుడు మా జిల్లాలో జనసేనకి, మా జిల్లాలో కరెక్ట్ గా చెప్పాలంటే జనసేనకి ఎక్కువ ఓట్లు వచ్చాయి మొదటి దశ జరిగినటువంటి ఎన్నికల్లో. తెలుగుదేశం పార్టీ అసలు పోటీలో లేదు జనసేనకి, నాకు తెలిసి 13, 14 ఈ జిల్లాలో సర్పంచ్ స్థానాలు కూడా మొదటి దశలో రావడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ రూపాయి పంచకుండా మద్యం పంచకుండా సీటు గెలవగలిగేటటువంటి స్థితి లేనే లేదండి. నారా కోడూరు అనే గ్రామాన్ని తీసుకోండి, ఆ గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే శుద్ధి చేశారండి పసుపు నీళ్లు తల్లి, అంత కరుడు కట్టిన తెలుగుదేశం గ్రామం. ఆ గ్రామంలో కూడా 2,500 రూపాయలు పెట్టి ఓట్లు పోసి గెలిచారండి వాళ్ళు, మనం గెలిచారు అక్కడ నారాకోడూరులో, తెలుగుదేశం పార్టీనే గెలిచింది. కానీ వాస్తవాలు గ్రహించాల్సినటువంటి వాస్తవాలు ఏంటంటే తొలిదశలో మా జిల్లాలో 525 ఏకగ్రీవాలు అయితే దానిలో 525లో 521 మాయేనండి, సారీ 67 అయితే మా జిల్లాలో 67 అయితే 67లో 63 మాయేనండి, రెండు తెలుగుదేశం పార్టీకి చెందినాయండి, రెండు జనసేనకు కూడా చెందినాయండి. కానీ ఈ మీడియా వాళ్ళు ఏం రాశారు, ఇండిపెండెన్స్ అని రాశారు, అదర్స్ అని రాశారు. ఎందుకు జనసేనని టీవీల్లో ప్రొజెక్ట్ చేయటం లేదంటే ఆ లోపం మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరే ఉందండి.